మీరుగా సృష్టించిన కొత్త ప్రయోగం ఏదన్నా ఒకటి ఒకటి వాయించినప్పుడు మీకు మాత్రం సొంతం అయింది దీంట్లో. మీకు ఆడియోలో వినిపిస్తుంది మేఘగర్జన వస్తుంది. మేఘగర్జన అట్లాకి ఘంటారావం ఇది మీకు రామామూలుగా రాదు ఓంకారం అది వేరే ప్రక్రియ. ఓకే అది తర్వాత చూపిస్తాను. ఓకే అంటే అన్ని ఒకసారి చూపించట్లా. అదే అదే అవునులేండి. ఇప్పుడు నవమృదంగం ఉంది, నవమృదంగం చూపించండి. ఇప్పుడు ఇది దీంట్లో రాదు, తొమ్మిది రావాలి. తొమ్మిది కావాలి మళ్ళీ, అది సాధ్యం కాదు దీనికి. అట్లా మరి మాకు కొన్ని సౌండ్స్ వస్తాయి. అది ఇప్పుడు ఏం చూపిస్తారు మాకు? మీరు వినండి, మీకు ఏం వచ్చిందో చెప్పండి. నేను ముందే చెప్పేసుకుంటే కుదరదు. అంటే నాకు పరిజ్ఞానం లేదనుకోండి, అప్పుడు పరిజ్ఞానం వస్తుంది మీకు. వచ్చేస్తుంది అంటే ఆ సౌండ్ బట్టి మీరు ఓహో ఇది ఇది అయ్యి ఉంటుందేమో. అంటే ఎంత పరిజ్ఞానం లేని వాళ్ళకు కూడా నాకైతే లేదు సంగీత పరిజ్ఞానం. అక్కర్లేదు మరి, అదే కదా. ఓకే సార్, సంగీతం వాళ్ళకి అంటే సంగీత పామరులకు కూడా మృదంగం యొక్క టేస్ట్ని చూపించానండి. అదే సార్, అందుకే ఇప్పుడు చూపిస్తుంది నాకు తెలుస్తా చూద్దాం. మీకు నాకు ఇద్దరికి పరీక్ష ఇది. ఇప్పుడు అంటే మీరు బాగలేదంటే నేను బాగాలి ఇక. అబ్బాయి నేను అట్లా అన్నగా అసలు అది అది మిమ్మల్ని అవమానించడం కాదు, సంగీతాన్ని అవమానించినట్టు. నా జ్ఞానాన్ని మీ మీద రుద్దాం. మీతో మీరు మాట్లాడలేము అయ్యో భలేవాళ్ళు. Thank you.
ఆయాస్మిదా మీకు ఇంత అంటే ఏకధాటిగా వస్తుంది అంతే. ఎలాగైనా మధ్యలో చూస్తే ఇబ్బంది పడుతున్నారని మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినట్టు అనిపించింది. అంటే తాళం పోతుంది, ఆ లయ, ఆ శృతి, అది పోతే ఇంకేముంది మనకి? తాళం ఆధారం అవును, లయ మరి శృతి, ఈ రెండు మనం పరిరక్షించుకుంటూ విన్యాసాలు చేయడం. ఇది నేను మృదంగం అంటే మీరు మీ ప్రత్యేకత ఏమిటని అడిగారు కదా. అవును, దీంట్లో ఏమిటి మీరు గమనించారు? చాలా ఉన్నాయి నాకు అనిపించింది. ఒకటే కాదు, ఆ శివుడు ప్రసన్నం చేసుకునే దగ్గర నుంచి అనిపించింది నాకు కదా. కరెక్టేనా అంతవరకు? చాలా అయితే పర్లేదు. గుర్రపు చప్పుడులు అయ్యి వచ్చినాయి, తర్వాత వర్షపు జనుకులు అయ్యి ఉన్నాయి. ఫస్ట్ నాకు ఏంటంటే శివాలయాల్లో ఎక్కువగా ఉన్నది, వెంటనే గుర్తుకొచ్చింది. సో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అది. ఆ తర్వాత సరే గుర్రాల నడక వర్షము వచ్చింది వచ్చింది. తర్వాత అక్కడ మీరు వింటే పైన మేఘ గర్జన ఏర్పడతాయి, అదే